విశాఖపట్నంలో ఇటీవల కాలంలోనే నగరంలో గొలుసుల దొంగలు ఎక్కువడం వల్ల ఈ రోజు గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ జీడీ బాబు దొంగతనాలను అరికెట్టేందుకు గోపాలపట్నం బంక్ దగ్గర నుంచి సింహాచలం గోసాల వరకు ప్రజల్లోని అవేర్నేషన్ రావడం కోసం దొంగతనం జరిగితే దొంగలను ఏ విధంగా పట్టుకోవాలో ఈ కార్యక్రమంలో చూపించారు. అనంతరం వాహనాల తనిఖీలను చేశారు. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మా నల్లపసల దండలు వచ్చి తెంపుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారండి. ఈలోపు మిమ్మల్ని దొంగ పోలీసులు ఫోన్ చేస్తామని గట్టి కలవగానే వాళ్ళు అందరినీ చడిచిపోయి ముందుకెళ్తారు. సార్ మా బంగారం పోయింది సార్. సార్ పల్సర్ బండి మీద వచ్చినట్టు ఒకరు హెల్మెట్ పెట్టాడు. వాళ్ళ హెల్మెట్ పెట్టున్న వెనక వ్యక్తి ఏమో కచ్చిత్తుని కొట్టుకున్నాడు. ముందు వ్యక్తి ఏమో హెల్మెట్ ఒకటే పెట్టుకున్నాడు. కొంచెం ముక్కు సోదిగా ఉంది అతనిది, డ్రై చేసిన అతనిది. అతను గళ్ళ చొక్కా వేసుకున్నాడు ముందు డ్రై చేసిన అతను. వెనకన్న అతను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. ఇద్దరికి హెల్మెట్ ఉన్నదండి. వెనకన్న వ్యక్తికి హెల్మెట్. శ్రీనివాస నగర్ దగ్గర ఇద్దరు మహిళలు అపార్ట్మెంట్కి వెళ్తుండగా వారు వెనక నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ముందుకు వెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రిటర్న్లో ఇద్దరు మహిళల దగ్గర స్నాచింగ్ అటెంప్ట్ చేసుకొని వారు ఇద్దరు చైన్ తెంపుకెళ్ళిపోయి ఫిర్యాదు ఇచ్చారు. ఈక్వల్స్ ఆల్ డీక్వల్స్ బ్లూ కోల్స్ ఆల్ ర్యాంప్యాక్షన్ ఎలర్ట్ చేయండి సార్. ప్లీజ్ రెస్పాండ్ 1 by 1. శ్రీనివాస నాయక దగ్గర స్నాచింగ్ అయింది. ఆ స్నాచింగ్ని మనం కంట్రోల్ ఇన్ఫార్మ్ చేస్తాము. మన టీంలు పెట్టుకొని ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ సీఏ గారు వారికి కూడా తెలియజేస్తామండి. ఇంకో విధంగా తెలియజేయమైందండి. వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా శ్రీనివాస నగర్ జోన్ ఈస్ట్ వాళ్ళ దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా సేమ్ ఫ్యూచర్స్ వాళ్ళు పడుతున్నామండి. వాళ్ళు ఎంక్వైర్ చేస్తే స్నాచింగ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాభరణాలు దొంగిలు వస్తుందని తీసుకోవడం జరిగిందండి. స్నాచర్స్ ఇక్కడ పడుకున్నాం, పోలీసులు తీసుకుని వెరిఫై చేస్తామండి. బావర్చి కంట్రోల్ సార్. విశాఖపట్నం నగర ప్రజలకు విజ్ఞప్తండి. ఇటీవల కాలంలో గొలుసు దొంగతనాలు చైనీస్ నాచులు ఎక్కువగా జరుగుతున్నాయని, సో కాబట్టి ఎలాగైనా సరే గొలుసు దొంగతనాలు చేసిన వారిని పట్టుకోవాలని ఉన్నతాధికారులు సిపి సార్ లడ్డా సారు, అలాగే మరి క్రైమ్ డిసిపి సారు
దామోదర్ సార్ వారి ఆధ్వర్యంలో అనేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారు ఎంత శ్రమిస్తున్నప్పటికీ రాత్రి బీట్లు పగల బీట్లు చేస్తున్నప్పుడు కూడా ప్రజల్లో అవగాహన లోపం వల్ల ఈ స్నేహితులు బారిన ఎక్కువగా స్నేహితులు ఐడెంటిటీ ఉండకూడదని చెప్పేసి బైకుల మీద రావటం, అలాగే హెల్మెట్లు పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, మరి ఒంటరిగా ఉన్న మహిళలు అలా నోన్లీ ప్లస్